నార్మల్గా జనరల్గా అడుగుతా, మీరు ఏం చదువుకున్నారు? ఈ పాలిటిక్స్లోకి రాకముందు ఏం చేసేవారు? నేను బిజినెస్ చేసేదాన్ని లక్ష్మి. పాలిటిక్స్ లోకి రాకముందు నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఓకే. పెట్రోల్ బంక్ రన్ చేస్తూ నాకు ముందు నుంచి ఈ భరత నాట్యం ఇష్టం కదా, ఇది చాలా మంది కళ నేర్చుకోవాలనే ఉద్దేశంతో డాన్స్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశాను. టెక్కల్లోనే ఓకే. డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి అందరికీ ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని. ఈవినింగ్, ఎవ్రీ ఈవినింగ్ 5 to 7 క్లాసెస్ చెప్పేదాన్ని. మార్నింగ్ అంతా బంక్ లోనే ఉండి బిజినెస్ అవి చూసుకునేదాన్ని. సో ఓకే. ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ లోకి వచ్చానో కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా పాలిటిక్స్ లోనే ఉండాలి, ఇంకా పార్టీ కోసం వర్క్ చేయాలనే ఆలోచనతో బంక్ కూడా క్లోజ్ చేసేసాను. ఈ 2 ఇయర్స్ లో ఓకే. బంక్ కూడా క్లోజ్ చేసాను, డాన్స్ స్కూల్ కూడా క్లోజ్ చేసేసి కంప్లీట్ గా పాలిటిక్స్ లోనే ఉన్నాను 2 ఇయర్స్ నుంచి కూడా. ఓకే. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, తను అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, బిల్డర్. ఓకే. నాకు ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ డాక్టర్, పిల్లలు నాకు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళు శ్రీకాకుళంలో చదువుతున్నారు. ఓకే ఇంకా 6th క్లాస్ ఇంకా యూకేజీ చదువుతున్నారు చిన్న పిల్లలు. ఓకే ఫైన్ ఫైన్. వాళ్ళు కూడా డాన్స్ బాగా చేస్తారు, స్పోర్ట్స్ లో కూడా. మా రెండో పాప స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్, చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరాటీలో చాలా గోల్డ్ మెడల్స్ అవి సంపాదించుకుంది, నేషనల్ లెవెల్స్ లో కూడా ఫస్ట్ వచ్చింది తను. అవును, మరి అన్ని మీ పోలికలే కదా. మీరే చాలా యాక్టివ్ ఉన్నప్పుడు మరి మీ పిల్లగా ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ముందంజలో ఉండాలి, బాగా చదువుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని నా ఒపీనియన్ లక్ష్మి. అవునవును. కాదు మ్యామ్, అంటే ఇన్ని ఇయర్స్ మీ లైఫ్ ని మీరు లైక్ బయట పెట్టకుండా ఉన్నారు కదా, లైక్ సోషల్ మీడియాలో కూడా మీరు అంతకు ముందు లేరు అనుకుంటున్నా. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ యాక్చువల్ గా ఈ ఇష్యూ జరగక ముందే నేను అప్పుడే యూట్యూబ్, అంటే మొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాను కదా లక్ష్మి, అవునవును ఇప్పుడు అసలు నిద్రపోయడానికి కూడా టైం ఉండేది కాదు. మార్నింగ్ అవును. ఎప్పుడో 5 కి లేస్తే నైట్ 2 వరకు కూడా మేము దీనికోసం వర్క్ చేసుకుంటే సరిపోయేది, టైం కూడా లేదు. కొంచెం ఇప్పుడు మన దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగనన్న ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా, అందుకని ఒక యూట్యూబ్ ఛానల్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేశాను. జస్ట్ ఈ 1 మంత్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. ఓకే. కొంచెం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకొని ఇందులో కొంచెం ఎలాగా నాకు భరతనాట్యం అవి వచ్చు కదా, ఇష్టం కుకింగ్ ఇంట్రెస్ట్, కాబట్టి సో కుకింగ్ వీడియోస్ అవి వ్లాగ్స్ చేద్దామని జస్ట్ అప్పుడే ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ లోపు ఇవన్నీ జరిగిపోయాయి. అవును, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అలా సింక్ అయిపోయింది. మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా స్టార్ట్ చేశారు కదా, అది ఇష్యూకి ముందే స్టార్ట్ చేశారా లేకపోతే ఇష్యూకి? ఇష్యూ కి ముందే కొన్ని వీడియోస్ అవి ఉండేవి. ఓకే. ఇంకా అందరూ ఫాలోవర్స్ బాగా పెరిగి, అందరూ కూడా ఫ్యాన్స్ బాగా పెరిగి, అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అక్క నువ్వు వీడియోస్ చెయ్యు, నీ కోసం మేము వెయిట్ చేస్తున్నావు, నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నావు అని స్పెషల్ రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. సో అలాగా కొంచెం వీడియోస్ అవి చేస్తున్నా. ఓకే. సో నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు పొలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. సో దుబ్బాడ శ్రీను గారికి కూడా ఎక్కువ ప్రెషర్ ఉండేది కదా, మీరేమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చేవారా ఆ ప్రెషర్ ని కొంచెం కూల్ చేయడానికి అన్నట్టు? సజెషన్స్ అంటే అతనికి ఒకరు సజెషన్స్ ఇచ్చే స్టేజ్ లో లేరు, అతనికి అన్ని తెలుసు. తన ప్రెజర్, స్ట్రెస్ అన్ని కంట్రోల్ చేసుకుని తను రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఫేస్ చేసుకోగలరు అతను. అతని దగ్గర మనం నేర్చుకోవాలి, మనం సజెషన్స్ తీసుకోవాలి. అతనికి సజెషన్స్ ఇచ్చే స్థాయి నాది కాదు. అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను రాజకీయం ఎలాగ వచ్చిన తర్వాత, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా స్టబాన్ గా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఈ రాజకీయంలో ఎలా ఎదగాలని సజెషన్స్ అతని దగ్గర నేను చాలా తీసుకున్నాను. చాలా విలువలు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అతనికి ఒక్కరు సజెషన్ ఇచ్చే స్థాయిలో అతను లేరు. అతని దగ్గర సజెషన్ తీసుకునే సిచ్యువేషన్ లో నేనున్నాను. అంటే ఒకానొక సిచ్యువేషన్ లో ఎవరైనా కొంచెం డల్ అవుతారు కదా, అలాంటప్పుడు మీరేమైనా కొంచెం హెల్ప్ చేశారా? నేనెప్పుడు సపోర్ట్ గా 100% నా సపోర్ట్ ఎప్పుడు ఉండేది. నేను అన్ని అన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని కంప్లీట్ గా, మొత్తం నామే. అతను కంప్లీట్ గా ప్రెజర్ లో ఉండేవాళ్ళు కదా. మార్నింగ్ గడప గడప కార్యక్రమం అని మార్నింగ్ 5 కి వెళ్తే నైట్ ఎప్పుడో 12, 1 ఇలా వచ్చేవాళ్ళు తిరిగి తిరిగి. ఇన్ ద మీన్ వైల్ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా, ఏమైనా ఉన్నా అవన్నీ నేను ట్యాకిల్ చేసి అవన్నీ నేను చూసుకునేదాన్ని, అవన్నీ మేనేజ్ చేసేదాన్ని. ఓకే. సో మీ దుబ్బాడ శ్రీను గారు మీరు వెళ్ళిన ప్లేసెస్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి, లైక్ ఫేవరెట్ ప్లేస్ ఆర్ ఫేవరెట్ టెంపుల్? ఫేవరెట్ ప్లేస్ అంటే వైనాడ్ చాలా బాగుంది లక్ష్మి, చాలా బాగుంది. ఈ మొన్న వరదల వల్ల ఇలా అయిపోయింది కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, నేచర్ కి చాలా దగ్గరగా చూపించే ప్లేస్ వైనాడ్.
ఓకే, సో మీరు ఫ్యూచర్లో వెళ్ళాలనుకునే ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా? ఫ్యూచర్లో వెళ్ళాలి అనుకునే ఫేవరెట్ ప్లేస్? ప్లేసా? నాకైతే ఫ్యూచర్లో మాల్దీవ్స్ వెళ్ళాలని ఉంది. మాల్దీవ్స్ నేను వెళ్ళలేదు, మాల్దీవ్స్ వెళ్ళాలని ఉంది. ఓకే, అంటే మీరు ఒక్కరేనా, మీరు శ్రీను గారు కలిసి? శ్రీనివాస్ గారి పాస్పోర్ట్ లేదు లక్ష్మి. ఈ ఈ టీడీపీ ప్రభుత్వం అతని మీద కట్టగట్టి అన్ని అక్రమ కేసులు అన్ని బనాయించి అతని మీద చాలా ఫాల్స్ కేసెస్ అన్ని పెట్టి పాస్పోర్ట్ రాకుండా చేశారు. ఓకే, సో మరి ఎలా, మరి ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే? శ్రీనివాస్ గారికి ఎప్పుడు పాస్పోర్ట్ వస్తే అప్పుడు వెళ్తాం.